అందరికీ నమస్కారం. ఈరోజు టీఎఫ్సిసి చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగు. ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్ ఉంది కదా సార్, ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఏం ఆశిస్తున్నారు? అందరికీ నమస్కారం. అయితే రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మీటింగ్ చేస్తా ఉన్నారు. అంటే గత 10 ఇయర్స్ అయిపోయింది మనకు విభజన తర్వాత, 10 సంవత్సరాల తర్వాత చాలా. అప్పుడు ప్రభుత్వం నిర్ణయించిందంటే 10 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ వరకు కలిసి ఉండాలి. ఆఫ్టర్ 10 ఇయర్స్ విడిపోవడానికి అవకాశం ఉంటే ఏమైనా ఉన్నా అప్పటికల్లా మార్చుకోండి అనేది ఉండే. అయితే ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం ఉన్నాయి చాలా. ఎందుకంటే గత చాలా రోజుల నుండి చాలా ఇండస్ట్రీలో కొన్ని స్తబ్దత ఉన్నాయి. ఇటు ప్రభుత్వంతో కానీ, ఇటు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతో కానీ కొన్ని టెక్నికల్గా ఇప్పుడు యూఎఫ్ఓ క్యూబ్లోని ఉన్నాయి. వాటి రేట్లు చాలా విపరీతంగా పక్క రాష్ట్రాల కంటే మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి. గతంలో దాని మీద నేను ఆమర నిరాహార దీక్ష కూడా చేశాను 9 రోజులు ఫిలిం ఛాంబర్ దగ్గర. కానీ ఏమో కొంచెం ఎంతో కొంత తగ్గించారు. కానీ చాలా వరకు మట్టుకు ఏంటంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలలో 3,000, 2,500 ఉంటే ఇక్కడ మన దగ్గర 10,000, 15,000 ఉన్నాయి. చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి దాన్ని వెంబడే కొంచెం ప్రభుత్వం అయినా కల్పించుకొని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న సినిమాలకైతే ఇది విపరీతమైన బర్డెన్ పడుతుంది. అంటే సినిమా రన్ కాకపోయినా 1 వీక్ క్యూబ్ కట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కట్టిన తర్వాత వాళ్ళు నడవకపోతే 1-2 డేస్లోనే దాన్ని తీసేస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దీన్ని డెఫినెట్గా ఆలోచించాలి, దాన్ని తగ్గించే ఏర్పాటు చేయాలి. పక్క రాష్ట్రాలలో తక్కువగా ఉన్నప్పుడు మన దగ్గర ఎక్కువ ఎందుకు ఉండాలి? బాంబేలో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఎక్కడైనా తక్కువగా ఉంది. 2,500, 3,000 ఉంది డిజిటల్ ఛార్జెస్ ఫర్ వీక్. మన దగ్గరేమో 10,000, 15,000 ఉంది. దాన్ని విపరీత వెంబడే తగ్గించాలి. పెద్ద సినిమాలకు ఫరక్ పడుతుందా లేదా నాకు తెలియదు, కానీ చిన్న సినిమాలకైతే చాలా ఇబ్బందిగా అవుతుంది. రిలీజ్కే చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో మేము సినిమాలు చేసినప్పుడు ఒక ప్రింట్ వచ్చేది, 50,000 పెడితే ప్రింట్ వచ్చేది. అది దాదాపు చాలా థియేటర్లలో ఆడేది. అట్లా ఒక 10 ప్రింట్లు తీసుకుంటే అన్ని థియేటర్లలో కవర్ అయిపోయేది. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి థియేటర్కు సపరేట్ అమౌంట్ కట్టాలి. చాలా ఇబ్బందిగా ఫేస్ చేస్తున్నారు. అందుకే ఇండస్ట్రీలో వాటి థియేటర్లు కూడా సరిగా నడవట్లేదు. చాలా సినిమా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ అన్ని మ్యారేజాల్స్ అవుతున్నాయి. కాబట్టి థియేటర్స్ కూడా జనాలు రావడం లేదు. ఇవన్నీ పరిస్థితులను గమనించి ముఖ్యమంత్రులు ఇద్దరు డెఫినెట్గా ఈ సినిమా ఇండస్ట్రీకి ఏదైనా చేయాలని నేనైతే మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కోరుతున్నాను. వాళ్ళు ఏదో చేస్తారనే ప్రకారం విశ్వాసం కూడా ఉంది నాకు. తప్పకుండా చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే 2 రాష్ట్రాలలో థియేటర్ల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వరు. రెంట్ కట్టమంటారు, కంపల్సరీ రెంట్ కట్టాలంటారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అయితే కంపల్సరీ రెంట్ అంటున్నారు కొన్ని థియేటర్లు అయితే. అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఓనర్స్ రెంట్ అంటే వేరు, మళ్ళీ ఓనర్స్ దగ్గర లీజర్కు రావాలి. ఓనర్కు రావాలి అంటే ఇతను కోట్లు పెట్టి సినిమాలు తీస్తే ఈ ప్రొడ్యూసర్కు మిగిలే చాలా తక్కువ. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఎన్ని రోజులు ఆడినా వాళ్ళకి మళ్ళీ ఫైనల్కి వచ్చేసరికి ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఇండస్ట్రీ, దీన్ని కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తించి, ఫిలిం ఇండస్ట్రీని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఇప్పటికీ ప్రభుత్వాలు గుర్తించట్లేదు. ఈ ఫిలిం ఇండస్ట్రీని కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తించండి ఫస్ట్. ఆ ఇండస్ట్రీగా గుర్తిస్తేనే దీనికి అన్ని రకాలుగా లాభాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీలో కూడా చాలామంది వస్తున్నారు, చాలా కోట్లు డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నారు. కానీ అవి రిలీజ్కి వచ్చేసరికి రిలీజ్ కాకుండా, థియేటర్లు దొరకకుండా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇది గత చాలా సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. దీన్ని గతంలో నేను 1990లో ఫస్ట్ సినిమాతో ఎంటర్ అయినా. నేను 2001 వరకు కూడా థియేటర్లన్నీ లీజ్కి పర్సంటేజ్లో ఇచ్చేది. పర్సంటేజ్ అన్నప్పుడు కంపల్సరీ ప్రొడ్యూసర్కు కొంత, డిస్ట్రిబ్యూటర్ కొంత వచ్చేది. అప్పుడు కంపల్సరీ ప్రొడ్యూసర్కు డెఫినెట్గా సినిమాని బట్టి ఎంతో కొంత లాభం వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం రెంట్స్ మీద ఏ సినిమాకు వర్కౌట్ కావడం లేదు చిన్న సినిమాలకైతే. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మాకు చాలా తక్కువగా పర్సంటేజ్ విధానంలో అన్ని థియేటర్లు ఉండే విధంగా చూడాల్సిందిగా
మరీ మరీ కోరుతున్నాను. చిన్న సినిమాలకు ఎలాంటి సహకారం కావాలి? చిన్న సినిమాలకు చాలా అవసరం ఉంది. గతంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 10 లక్షలు సబ్సిడీ పెట్టారు. ఇప్పుడు ఆ సబ్సిడీ లేదు, దాన్ని ఎంబడే కొన్ని రోజుల తర్వాత తీసేశారు. దయచేసి చిన్న సినిమాలకైనా ఒక 15 లాక్స్ లేదంటే 20 లాక్స్ సబ్సిడీ పెట్టండి. సబ్సిడీ ద్వారానన్నా ఎక్కువగా సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. మనకి ఎలాగో ప్రభుత్వానికి మీకు ట్యాక్స్ రూపాయన డబ్బులు వస్తాయి ఈ ఈ సినిమాలకి తప్పకుండా. అంటే గతంలో పెట్టిన ప్రభుత్వాలు సపోర్ట్గా ఉండేది. గత పక్క రాష్ట్రాలలో సబ్సిడీలు ఇస్తున్నారు, షూటింగ్ చేస్తే సబ్సిడీలు ఇస్తున్నారు, కానీ మన దగ్గర సబ్సిడీ లేదు. చిన్న సినిమా బతకాలంటే సబ్సిడీ పెట్టండి, సబ్సిడీలు ఇవ్వండి. డెఫినెట్గా మంచి సినిమాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కోరారు ఇండస్ట్రీ తరఫున డ్రగ్స్ని నిషేధించడం కోసం మీరు అందరూ సహకరించండి, మీరు వీడియోస్ చేసి డెఫినెట్గా అందరూ వీడియోస్ చేస్తారు. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కూడా మేము వీడియోస్ డ్రగ్స్కు వ్యతిరేకంగా వాటి వాడొద్దు అని చెప్పి మంచి ఆర్టిస్టులతో పెద్ద మా సినిమాలో ఏ సినిమాలో యాక్ట్ చేస్తారో వాళ్ళతో చేసి డెఫినెట్గా మేము అందరం ఇస్తాం. మీరు అన్నమాటకు డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం. కానీ మా ఇండస్ట్రీలో ఉన్న సినిమాలకు కూడా చిన్న సినిమాలకు మీరు తప్పకుండా ఒక 10 లక్షల సబ్సిడీ ఇవ్వండి. అలాగే లొకేషన్స్ సినిమా ఫ్రీగా ఇవ్వండి. ఇంతకుముందు గతంలో FDC ద్వారా సింగిల్ విండో విధానం ద్వారా ఇచ్చేది, ఇప్పుడు అలాగే సింగిల్ విండో విధానం ద్వారా ఇచ్చి ఫ్రీగా లొకేషన్స్ ఇవ్వండి. అక్కడ ఎక్కడైనా బయట అవుట్డోర్లో చేస్తే చాలా ఇబ్బందులు జరుగుతుంది ఉన్నాయి. అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు వీళ్ళు కొందరికి తెలిసి తెలియక వాళ్ళు షూటింగ్లు చేస్తుంటే అక్కడికి వచ్చి వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, రకరకాల ఇబ్బందులు అక్కడ లోకల్ మనుషులు వచ్చి ఇబ్బందులు పెట్టడం అట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వమే FDC ద్వారా సింగిల్ విండో విధానం పెట్టి మాకు ఫ్రీగా అనుమతులు ఇవ్వండి. అప్పుడు సినిమా ఇంకా సినిమా పరిశ్రమ ఇక్కడ డెవలప్ కావడానికి ఉంటుంది. అలాగే మాకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా దాదాపు మా దగ్గర 16,000 మంది మెంబర్స్ ఉన్నారు. టెక్నీషియన్స్ చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇండ్లు అవసరం. ఇండ్లు చాలా లేని చాలా నిరుపేదలు మా దాంట్లో ఉన్నారు టెక్నీషియన్స్గా. రోజు వాళ్ళకు వర్క్ ఉంటేనే జీవితం గడిపే విధంగా ఉంది. కాబట్టి చాలామందికి హౌజెస్ లేవు, కాబట్టి మాకు హౌస్ ఇల్లులు కూడా కావాలి. తక్షణం మాకు ఆ ఇల్లులు కూడా ఏర్పాటు చేయించాల్సిందిగా మా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము. చాలామందికి చిత్రపురికాయలను ఇచ్చారు, కానీ అందులో మా తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదు అసలే. కాబట్టి తప్పకుండా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా ఇల్లు అవసరం ఉన్నాయి. తప్పకుండా చాలామంది ఇక్కడ టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇళ్ళ కోసం మాకు ల్యాండ్ కూడా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. మీ ఇండస్ట్రీకి ఎలాంటి పర్మిషన్స్ అవసరం? ఇండస్ట్రీకి టికెట్ విధానము ప్రైవేట్ వాళ్ళతో బుకింగ్ చేస్తున్నారు, అలా కాకుండా FDC ద్వారా టికెట్ బుకింగ్ విధానం ఉంటే ఇప్పుడు ఎవరికో 40-50 రూపాయలు వేస్ట్గా వెళ్ళే బదులు అదే ప్రభుత్వానికి వస్తే FDCకి వస్తే 2 FDCల ద్వారా, ఆంధ్ర FDC తెలంగాణ FDC ద్వారా టికెట్ ఆన్లైన్ బుకింగ్ ఉంటే ఆ వచ్చే డబ్బులేదో FDCకి వస్తాయి. FDC ద్వారా మనకు మేలు జరిగే అవకాశం ఉంటుంది ప్రొడ్యూసర్స్కి. కాబట్టి దాన్ని ఆన్లైన్ బుకింగ్ మొత్తం FDC ద్వారా చేయాల్సిందిగా మరీ 2 ముఖ్యమంత్రులను కోరుతున్నాను. FDC ద్వారా టికెటింగ్ ఆన్లైన్ విధానం జరిగితే మనకు అకౌంట్స్ కూడా కరెక్ట్ ఉంటాయి, తప్పకుండా ప్రొడ్యూసర్స్ కూడా మేలు జరుగుతుంది. కాబట్టి మీరు FDC ద్వారానే ఈ టికెట్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. ఇంతకుముందే తెలంగాణ FDC వారు చేసినామని చెప్పారు, కానీ అది ఆన్లైన్ పూర్తిగా సఫలీకృతం కాలేదు. కాబట్టి ఇప్పుడైనా 2 రాష్ట్రాల FDC ద్వారా మాకు ఆన్లైన్ టికెట్ విధానం చేయాల్సిందిగా మరీ కోరుతున్నాము. అలాగే మనకు థియేటర్లలో తినుబండారాలు చాలా కాస్ట్లీగా అమ్ముతున్నారు, దానికి కూడా ప్రభుత్వము కల్పించుకొని అంటే వాటికి తగ్గట్టుగా కరెక్ట్ రేట్లు పెట్టి అమ్మితే కరెక్ట్. ఒకటి జస్ట్ పాప్కార్న్ 10-15 రూపాయలకు పాప్కార్న్ 200 రూపాయలు 250 రూపాయలు అమ్ముతున్నారు మల్టీప్లెక్స్లలో. ఇది ఎంత దారుణం! ఒక సమోసా కొంటే 200 తీసుకుంటున్నారు, ఒక థమ్స్అప్ తాగితే 250 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 3,500-3,350 రూపాయలు అవుతున్నాయి టికెట్లకు వాటికి వీటికి. కాబట్టి సినిమాలు చూడడం చాలా తగ్గిపోయింది. దయచేసి ఇలాంటి వాటిని మీరు నిబంధనలు పెట్టండి ప్రభుత్వం, వాటిని కరెక్ట్గా రేటు అంటే ఎంఆర్పి రేటు ఉంటుంది కదా, ఎంఆర్పి రేటు కమ్మండి.
ఆ రేట్ కొంచెం ప్రాఫిట్ కమ్మండి, ఎంఆర్పి రేట్లనే మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఫిర్బి కొంచెం ప్రాఫిట్ ఉంటే వేరు, కానీ 20 రూపాయలు దాన్ని 250 రూపాయలు అమ్మితే ఎంతవరకు న్యాయం? ఈ ముఖ్యంగా అయితే థియేటర్లలో ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు. దయచేసి ప్రభుత్వం వీటి మీద కఠిన నిబంధనలు పెట్టి అది అమ్మకుండా చేయాల్సిందిగా మరీ మరీ ముఖ్యంగా కోరుతున్నాం. సినిమాను చూడడానికి వెళ్ళిన ప్రేక్షకుడు మొత్తం జేబులు ఖాళీ అవుతూ ఉన్నాయి, కాబట్టి దాన్ని తప్పకుండా మీరు చేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను. ఇదైతే మెయిన్ తినుబండారాలను తగ్గించి అమ్మే ఏర్పాటు చేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. యుఎఫ్ఓ క్యూబ్ పైన ఎలాంటి రేట్లు ఉన్నాయి? యుఎఫ్ఓ క్యూబ్ ఇంతకుముందే చెప్పాను, మన దగ్గర 10 నుంచి 15 వేలు ఉంది, బయట రాష్ట్రాలలో 2500-3000 ఉన్న దాన్ని మన దగ్గర 10 నుంచి 15 వేలు ఇస్తున్నారు. క్యూబ్ కానీ యుఎఫ్ఓ కానీ ఏదైనా అయితే ఎందుకు అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు వాటిలో షేర్స్గా పార్ట్నర్షిప్గా ఉన్నారు, ఆ కంపెనీలతో ఉండి వాటిని రేట్లు పెంచి అమ్ముతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే పక్క రాష్ట్రాల కంటే మన దానికి ఎందుకు ఎక్కువ ఉండాలి? ఇప్పుడు మన తెలుగు సినిమా ప్రపంచంలో ఒక ఎత్తు ఎదిగి ఉంది. ప్రపంచంలో తెలుగు అంటే అందరు ఇట్లే చాలా గొప్పగా చూస్తున్నారు. అలాంటి ఇండస్ట్రీని, తెలుగు ఇండస్ట్రీని ఈ రేట్లు ఎందుకు పెంచి అమ్ముతున్నారు? ఇప్పుడు అన్ని సినిమాలు సూపర్ హిట్లు కావు కదా, దాదాపుగా మనకు 250 సినిమాల వరకు ఫర్ ఇయర్ రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒక 150 సినిమాలు 150-175 సినిమాలు చిన్న సినిమాలే ఉంటాయి, చిన్న సినిమాలే ఫేస్ చేయలేకపోతున్నారు యుఎఫ్ఓ క్యూబ్ ఛార్జెస్. కాబట్టి వాటిని 100% ప్రభుత్వం కల్పించుకొని వాటి రేట్లు తగ్గించాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం. చాలామంది నిర్మాతలు అడుగుతున్నారు, వాళ్ళు కోరుతున్నారు, ఆ సినిమా వచ్చేసరికి అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఆ యుఎఫ్ఓ క్యూబ్ రేట్లను చాలా వరకు తగ్గించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కూడా ఉన్నాయి, 2500 ఇచ్చేటివి ఉన్నాయి, కానీ వాళ్ళకి థియేటర్లు లీజులేమో వాళ్లకు వాళ్ళ చేతులు ఉన్నాయి, కాబట్టి వీళ్ళ డిజిటల్ తీసుకురాలి. కాబట్టి వీక్లీ మీరు 4, ఇప్పుడు బయట 3000 ఉంది, 2500 మీరు 4000 పెట్టండి, 4500 పెట్టండి, ఎందుకు 10000-15000 పెట్టాలి? కాబట్టి అది కూడా ప్రభుత్వం కల్పించుకొని దయచేసి తప్పకుండా దాన్ని తగ్గించే ఏర్పాటు చేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను. రీసెంట్గా దీక్ష మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా చేశారు కదా సార్, ఏ స్టేజ్లో ఉంది? ఇప్పుడు దాదాపుగా మొత్తం మూవీ కంప్లీట్ చేసాము, ఇంకొక ఒక్క సాంగ్ బ్యాలెన్స్ ఉంది. దీంట్లో దాదాపుగా 2.5 నెలలు షూటింగ్ కంప్లీట్ చేసినాము. అన్ని ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. విషయం ఏంటంటే మెయిన్ కథ ఏంటంటే ఒక దీక్ష పట్టుదలతో చేస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుంది అనే దాని మీద పాయింట్ తీసుకొని చేయడం జరిగింది. ఈ దీక్ష మూవీ తప్పకుండా నా డైరెక్షన్లో బ్రహ్మాండంగా వచ్చింది, కాబట్టి నాకు ఒక పెద్ద పేరు వస్తుందని నాకు ఐడియా ఆలోచన ఉంది. నా ఆలోచన ప్రకారంగా ఇది మంచి సినిమా అవుతుందని కూడా నమ్మకం ఉంది, ఎందుకంటే గతంలో నేను సూపర్ స్టార్ కృష్ణ, సుమోహన్, సుమన్ జోడీ నెంబర్ 1, ఉదయ్ కిరణ్ ఇలాగ చాలామంది హీరోలతో నేను డైరెక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ సినిమాలు జోడీ నెంబర్ 1 చాలా మంచి పెద్ద హిట్ అయింది నాకు. ఈ సినిమా కూడా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే గత సినిమాల కంటే ఈ సినిమా ఇంకా చాలా బాగా వచ్చింది. ఇందులో కిరణ్ కుమార్ గారు అలాగే పుష్పాలో చేస్తుంది అమ్మాయి, శ్రీల అలేఖ్య రెడ్డి అని హీరోయిన్, పుష్పాలో క్యారెక్టర్ చేస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఇందులో హీరోయిన్గా చేసింది, చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి అలేఖ్య రెడ్డిపై, కిరణ్ కుమార్ పైన ఒక మంచి వర్షం సాంగ్ కూడా చేశాం, చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే ఇంకొక హీరో కన్నడ హీరోని పెట్టాం, అతను కూడా చాలా బాగా చేశారు. ఇందులో మొత్తం 4 హీరోయిన్స్ చాలా అందరూ బాగా చేశారు. అందులో మా తులసి కూడా బాగా చేసింది, మా అనుష కూడా బాగా చేసింది, వీళ్ళందరూ అందులో యాక్ట్ చేశారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. మా జేవీఆర్ గారు మంచి ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేశారు, అలాగే బాలు ఆయనకు అసిస్టెంట్గా చేశాడు, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది, ఇది 100%. 50 డేస్ ఫంక్షన్ కూడా చేసుకుంటాం మనం, చాలా బాగా ఆడుతాం నమ్మకం నాకు. దీక్ష మూవీలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎవరెవరు పాడారు? దీక్ష మూవీలో 5-6 పాటలు ఉన్నాయి. అందులో ఒకటి మంచి లవ్ సాంగ్ మధుప్రియ పాడింది, చాలా బాగుంటుంది, అది వర్షం సాంగ్. అది
కిరణ్ కుమార్ అండ్ అలేఖ్యారెడ్డి. అలేఖ్యారెడ్డి అంటే పుష్పలు ఒక క్యారెక్టర్ చేసింది అమ్మాయి, ఆ అమ్మాయిని ఇందులో హీరోయిన్గా చేస్తున్నాం. అలాగే ఇంకొక సాంగ్ గీతా మాదిరి పాడింది, ఐటెం సాంగ్ అది కూడా చాలా బాగుంటుంది. అలాగే తర్వాత ఇంకా మూడు ఒక శ్లోకం ఉంటుంది హనుమాన్ పైన, అది కూడా చాలా బాగుంది. ఇంకోటి నంది నంది అనే ఒక సాంగ్ ఉంది, అది త్వరలో అదొకటి షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా చాలా బాగా ఉంది. ప్రతిష్ట పడింది ఆ సాంగ్, చాలా బాగుంటుంది. ఇలాగ ఐదు ఆరు సాంగ్స్ ఉన్నాయి, ఐదు సాంగ్స్ ఒక శ్లోకం, అన్నీ చాలా బాగా వచ్చాయి. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అయితే ఆ సాంగ్స్ కూడా. మేము అది సాంగ్ మధుప్రియ వాళ్ళ యూట్యూబ్లో పెడితే దాదాపు 40 మిలియన్ చూశారు సాంగ్ ఇప్పటికే. అంటే డెఫినెట్గా ఇది ఒక పెద్ద రేంజ్ సినిమా అయితే నమ్మకం నాకు. దీక్ష మూవీలో ఎన్ని ఫైట్స్ ఉన్నాయి, ఫైట్ మాస్టర్ ఎవరు? ఇందులో ఫైట్స్ ఒక 4 ఫైట్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి ఫైట్స్ కూడా. అందులో ఒకటి భీముడి గెటప్లో ఉండే ఒక ఫైట్ కిరణ్ కుమార్ చేస్తాడు, అది అందులో ఒక 1 మినిట్ శ్లోకం ఉంటుంది, అది ఆయన వితౌట్ కట్ పాడుతూ ఫైట్ చేస్తాడు, చాలా అద్భుతంగా వస్తుంది అది. దాన్ని ఫైట్ ఏంటంటే రవి మాస్టర్, ఆయన మొన్ననే వరల్డ్ వైజ్ నాన్చాక్ ఛాంపియన్లో ఛాంపియన్షిప్ గెలిచాడు. ఆయన 108 దేశాలలో ఈయన గెలిచాడు, ఈయన గోల్డ్ మెడలిస్ట్ ఆయన నాన్చాక్లో. ఆయన మా ఫైట్ మాస్టర్, చాలా అద్భుతంగా చేశాడు. ఆయన దగ్గర ఉన్న ఫైటర్స్ కూడా ఫ్రంట్స్ బ్యాక్ అంతా న్యాచురల్గా, ఎక్కడ కూడా బెడ్లు కానీ అట్లాంటివి లేకుండా చాలా బ్రహ్మాండంగా చేశారు, చాలా అద్భుతంగా వచ్చింది. ఆ ఫైట్ కానీ, తర్వాత ఒకటి జైల్ సింగ్లో ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కానీ, అలాగే ఫైట్స్ చాలా బాగా అద్భుతంగా చేశాడు. 5-4 ఫైట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది చూసి చాలా క్రేజ్ వస్తుంది. ఈ సినిమా తర్వాత రవి ఫైట్ మాస్టర్కి మాత్రం చాలా పెద్ద పేరుతో పాటు సినిమాలు కూడా, పెద్ద పెద్ద సినిమాలు కూడా వస్తాయి దీనికి ఆయనకు అవకాశం అని నా నమ్మకం ఉంది. చాలా బాగా వచ్చినాయి ఫైట్స్, అన్నీ ఎడిటింగ్ అయిపోయినాయి, చాలా బాగుంది. త్వరలో మీరు చూడబోతారు, చాలా అద్భుతంగా ఉంటాయి ఫైట్స్ అని. దీక్ష మూవీ దాదాపుగా త్వరలో రిలీజ్ చేయాలంటే ఇప్పుడు గ్రాఫిక్ వర్క్ అంటే డిఏ వర్క్ అంతా జరుగుతూ ఉంది. ఒక శ్లోకం డిఏ ఉంది, ఈ శ్లోకంలో కూడా కొంత డిఏ వర్క్ ఉంది, ఆ వర్క్ అంతా జరుగుతూ ఉంది. రీ రికార్డింగ్ రాజ్ కుమార్ చేస్తూ ఉన్నాడు, మ్యూజిక్ రీ రికార్డింగ్ అంతా అతనే చేస్తూ ఉన్నాడు. ఈ వారం 10 రోజుల లోపల రీ రికార్డింగ్ ఇదంతా అయిపోతుంది, డబ్బింగ్ ఎడిటింగ్ అంతా అయిపోయింది, రీ రికార్డింగ్ ఇదంతా జరుగుతుంది, ఎఫెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి త్వరలో అది అయిపోగానే నేను డేట్ కన్ఫర్మ్ చేసి చెప్తాను, ఎందుకంటే ఇప్పుడే అది ఎన్ని రోజులు పడుతుందో ఐడియా లేదు. అది అయిపోగానే ఖచ్చితంగా త్వరలోనే చాలా భారీ ఎత్తున పబ్లిసిటీ చేసి రిలీజ్ చేస్తాం. ఇందులో చేసిన అందరికీ పేరు రావాలి, ముఖ్యంగా డైరెక్టర్గా నాకు పెద్ద పేరు రావాలి కాబట్టి 100% దీన్ని బాగా చేస్తాను, అది హిట్ అయ్యేదని నమ్మకం కూడా నాకుంది. థ్యాంక్స్ సార్, నేను అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చారు. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. ఈ వీడియో చూశారు కదండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ తులసి, థ్యాంక్ యూ ఆల్.